పుష్ప టో టీజర్ గ్లీమ్స్ని తన సోషల్ మీడియా వేదికగా తో షేర్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అర్జున్ అలాగే ఫ్యాన్స్కి క్షమించమంటూ కూడా కోరాడు దీంతో బన్నీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ బన్నీ ఫ్యాన్స్కి క్షమాపణ ఎందుకు కోరాడు అనే వివరాలకు వెళితే పుష్పా సినిమాతో అర్జున్ కు ప్యాన్ ఇండియా గా ఫాలోయింగ్ పెరిగిపోయింది ఈ సినిమా రాకముందు వరకు సౌత్ ఆడియన్స్ మాత్రమే ఆయన సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూసేవారు కానీ ఇప్పుడంతా మారిపోయింది ఆయన సినిమాల కోసం సౌత్తో పాటు నార్త్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క సినీ అభిమాని ఎదురు చూస్తున్నారు పుష్పాదిరై సినిమా విజయం సాధించడం వల్ల ఫ్యాన్స్ ఈ మూవీ సీక్వెల్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అప్డేట్స్ కావాలంటూ తెగ ఆరట పడుతున్నారు అలాంటి ఫ్యాన్స్కి ఎట్టకేలకు పుష్ప మూవీ టీం ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఈ సినిమాకు సంబంధించిన ఒక షార్ట్ వీడియోను టీజర్ గ్లిమ్స్ రీప్ రూపంలో విడుదల చేసింది ది హంట్ బిఫోర్ ద రూల్ రివీలింగ్ ఆన్ ఏప్రిల్ సెవెంత్ అంటూ ఒక యాప్షన్ని జోడించింది ఇక ఈ టీజర్ వీడియో అదిరిపోయిందని చెప్పాలి ఈ వీడియో ఒకసారి గమనిస్తే తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాలతో తప్పించుకున్న పుష్ప ఇప్పుడు ఎక్కడున్నాడంటూ ఈ ప్రశ్న చుట్టే వీడియో అంతా తిరుగుతోంది ఆయన కోసం ఓవైపు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మరోవైపు ఊరు వాళ్ళు కూడా నిరసనలు చేస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు మరి పుష్పరాజ్ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు పారిపోయాడు అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ సెవెంత్న విడుదలయ్యే పుష్ప పుష్పటు టీజర్లో చూడాల్సిందే అంటూ బన్నీ ఈ టీజర్ క్లిమ్స్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్తో పంచుకున్నాడు అంతేకాకుండా చివరిలో ఈ టీజర్ గ్లిమ్స్లో తాను కనిపించినందుకు ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటారని అలా హర్ట్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా స్వారీ అంటూ బన్నీ చెప్పారు నన్ను ఈసారి మిమ్మల్ని అస్సలు డిజపాయింట్ చేయనని ఏప్రిల్ సెవెంత్న టీజర్లో పుష్పటు అరాచకం ఉండబోతుందంటూ బన్నీ హింట్ కూడా ఇచ్చేశారు దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను నన్ను క్షమించండి అంటూ బన్నీ కోరిన పోస్టులు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి